ఐటీ గ్రిడ్పై సెట్ దర్యాప్తును ప్రారంభించింది. 9 మంది పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన బృందంతో ఐజీ స్టీఫెన్ రవీంద్ర సమావేశమయ్యారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సైబరాబాద్ పోలీసులు సిట్ బృందానికి ఇవాళ అందించనున్నారు. ఏపీ పౌరుల డేటా ఐటీ గ్రిడ్కు అందించడంపై ప్రభుత్వ అధికారులపై విచారణ మొదలుపెట్టారు. ఇక ఇదే కేసులో ఫోర్నెక్స్ అధికారులు కేసుకు సంబంధించిన రిపోర్టు సమర్పించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ ప్రణీత ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రణీత చెప్పండి. ఆధ్వర్యంలో కాసేపు క్రితమే ఐటీ గ్రిడ్ కేసు పైన సిటీ ఇన్ఛార్జ్ ఐజీ స్టీఫెన్ రవీంద్రతో పాటు 8 మంది అధికారులు సమావేశానికి హాజరయ్యారు. కాసేపు క్రితమే సమావేశం ప్రారంభమైంది. మొత్తం ఈ కేసుకు సంబంధించి మొదటి నుండి అటు సైబరాబాద్ క్రైమ్ పోలీసులు, అలాగే హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి మొత్తం 2 కమిషనర్స్ ఇచ్చినటువంటి పోలీసులు డీటెయిల్స్ అన్ని కూడా సిక్కి అందించనున్నారు. ఇప్పటి వరకు ప్రాథమికంగా ఒక దఫా దర్యాప్తును అయితే హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు పూర్తి చేశారు. మొత్తం డీటెయిల్స్ అన్నింటినీ కూడా సిక్కి పోలీసులు నింపనున్నారు. మరోవైపు ఐటీ గ్రిడ్ సంస్థ చేసినటువంటి పలువురు ఉద్యోగులను నేడు సిక్ అధికారులు విచారణకు పిలిచేటువంటి అవకాశం కూడా ఉంది. మొత్తం ఈ 4 ఉద్యోగులు పాకర్, పని, చంద్రశేఖర్, అలాగే విక్రమ్ గౌడ్, ఈ 4 ఉద్యోగుల్ని కూడా నేడు సిట్ అధికారులు మరోసారి విచారించేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేయనున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి మొదట ఫిర్యాదు చేసినటువంటి లోకేశ్వర్ రెడ్డిని కూడా సిట్ అధికారులు మరోసారి పిలిచి అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ పోలీసులు స్వాగతం చేసినటువంటి పలు డాక్యుమెంట్ లను ఎఫ్ఎస్ఎల్ కి పంపారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా ఈ రోజు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని కూడా సిట్ కి పోలీసులు అందించనున్నారు. మొత్తం డీజీపీ కార్యాలయం వేదికగా సిట్ దర్యాప్తు అంతా కూడా కొనసాగనుంది. ఈ రోజు మొదటి రోజు ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు చేసినటువంటి దర్యాప్తును చూసి మరొకసారి కేసును రీఇన్వెస్టిగేట్ చేసేటువంటి పనిలో సిట్ అధికారులు ఉన్నారు. కాసేపు సిట్ సమావేశం ప్రారంభమైంది. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ.